ఎస్ సార్ తెలంగాణలో సడన్గా థియేటర్ల బంద్ అనేది ప్రకటించడం జరిగింది థియేటర్ యజమాన్యాలు తమకి ఆక్యుపెన్సీ లేదు అనే కారణంతో ఈ థియేటర్ల బంద్ పది రోజుల పాటు చేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది అయితే దీని మీద రకరకాల అభిప్రాయాలు అవుతూ ఉన్నాయి ప్రధానంగా నిర్మాత కుమార్ ఈ బంద్ అనే విషయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు అసలు ఏంటి సడన్గా నిర్ణయం తీసుకోవడానికి గల రీజన్ ఏంటి అలా తీసుకోవచ్చా అనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకున్నాం సాధారణంగా సినిమాలు రిలీజ్ అనుకున్నప్పుడు ముందు నుంచి ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు బట్ ఈ థియేటర్ల బంద్ అనే నిర్ణయం అనేది అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఉందా ప్రొడ్యూసర్ కౌన్సిల్కి కానీ ఛాంబర్కి కానీ సినిమా థియేటర్లో రిలీజ్ చేసుకోలేక ఉన్న ప్రొడ్యూసర్లకు దీని మీద ఏమైనా అవగాహన ఉందా అసలు ఒక జాయింట్ సెక్రటరీగా కౌన్సిల్కి ఒక నిజంగా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు మీటింగ్ పెడతారు మాకు తెలుస్తుంది గ్రూప్లో తెలుస్తుంది ఇవాళ నిన్న సాయంత్రం దాకా మాకు ఎవరికి తెలియదు ఇవాళ ఉదయం అలభిస్తారు మీరు ఏదో టీవీ లాడ్లో చూసి బంద్ అని చెప్పారు ఓకే బంద్ పెట్టడానికి దానికంటే ఒక పద్ధతి ఉంటుంది ఎందుకంటే కంటెంట్ ఓనర్ ప్రొడ్యూసర్ కంటెంట్ ఓనర్కి మీరు ఇంటర్మేషన్ వన్ మంత్ ముందు ఇంటిమేషన్ ఇవ్వాలి ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత జాయింట్ కమిటీ ఉంటుంది తెలంగాణ ఛాంబర్ తెలుగు ఫిల్మ్ చాంబర్ అది ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ కమిటీ మీటింగ్ పెట్టి ఆ జాయింట్ కమిటీలో మొత్తం ఓన్లీ సినిమాలు మాత్రమే కాబట్టి షూటింగ్స్ యూలు ఫెడరేషన్ రార్ వాళ్ళకి మీటింగ్ పెట్టి ఎందుకు మనం ఆపుతున్నాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలుగా మేము విడిపోవచ్చు తెలుగు సినిమా ఇండస్ట్రీ వెళ్ళలేదు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏ సినిమా రిలీజ్ చేసినా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ కర్ణాటక తమిళనాడు ఇది కేరళ సౌత్ ఇండియా అంటారు కదా దాంట్లో మన సినిమాలు వచ్చేస్తున్నప్పుడు మనం మీరు ఆర్ఆదేశాన్ని ఒక తెలంగాణలో మల్టీప్లెక్స్లో రన్ అవుతున్నాయి మీ థియేటర్లు మూస్తే ఇప్పుడు రేపు పదిహేడో తారీఖు నాలుగు సినిమాలు ఐదు సినిమాలు రిలీజ్ ఉన్నాయి వాళ్ళు చిన్న సినిమాలు అవ్వచ్చు సినిమా రిలీజ్ మీరు సడన్గా రాపుతానంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేయాలా సీడేట్ రిలీజ్ చేయాలా లేకపోతే వద్దా మీరు తెలంగాణలో ఆపేస్తే మెయిన్ ఆఫ్ ది షేర్ పోతుంది సినిమా హిట్ అయినా కూడా నష్టం వస్తుంది అలాంటప్పుడు మీరు అదే ముందుగానే మీరు చెప్పుకున్నారనుకోండి ఆంధ్రప్రదేశ్ అన్నీ కూడా ఒక నెల రోజులు రెండు నెలలు ఆపేసి తర్వాత సినిమాలు మనం చేసేవారు ఇప్పుడు మీరు అడుగుతున్న దాంట్లో ఆక్పెన్స్ తక్కువ ఉంది నాలుగు నెలల నుంచి ఆక్పెన్స్ లేదు ఇప్పుడేమో షోలు పడుతున్నాయా ఒక షో పడితే మూడు షోలు పడట్లేదు కదా ఇప్పుడేమో మనమేం గొప్ప చెప్పట్లా సినిమాలు బాగున్నాయి ప్రతినిధి టూ నేను సినిమా రిలీజ్ చేస్తాను చాలా బాగుంది మంచి సినిమా మంచి మెసేజ్ సినిమా కానీ షోలు కూడా పడట్లేదు ప్రేక్షకుడు సినిమా ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోయి దాని అలా ఉన్నారు అప్పుడు మీరు బంద్ చేసి ఉండుంటే సినిమా ఎలక్షన్ వరకు మనం బంద్ చేసేద్దాం అని ఉంటే బాగుండేది మనం నష్టాలు భరిస్తున్నాం నాలుగు నెలల నుంచి భరించి పది రోజులు మీరు విరామం ఇవ్వడానికి కారణం ఏంటి మళ్ళీ పది రోజులు విరామం ఇచ్చిన తర్వాత ఒక సినిమా వస్తుంది ఎవరు వస్తుంది దిరిరాజు గారి సినిమా వస్తుంది ఆయన సినిమాకు ఓపెన్ చేయకపోతే శాశ్వతంగా మీకు బంద్ అయిపోతాయి థియేటర్లు అది మాత్రం తెలుసు అది మాత్రం ఉంది మీకు ఆ భయంతో మీరు ఓపెన్ చేస్తున్నారు అంటే ముప్పై ఒకటి మళ్ళీ బంద్ చేసేస్తారా ఏడో తరగతి మళ్ళీ బంద్ చేస్తారా రాత్ర ఇరవై ఆరు బంద్ చేస్తారా ఎప్పుడు బంద్ చేస్తారు మీరు ఎప్పుడు సినిమా ఓపెన్ చేస్తారు మళ్ళీ ఇరవై ఏడు జూన్ ఇరవై ఏడు కలిగి ఉంది దానికి ఓపెన్ చేస్తారు ఈలోగా ప్రేక్షకుడు మన డియేటర్కి దూరం అయిపోతాడు మన డియేటర్ అనేది ఏయో మొత్తం టోటల్గా పురుగులు అవ్వచ్చు పదికొకలు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మేబీ మన స్టాప్ కొంచెం రాకపోవడము ఇంకోటి రా డెవలపింగ్ అనేది డియేటర్ మొత్తం టోటల్ డిస్ట పెట్టేస్తుంది ఈ పది రోజులు ఆ పది రోజు పదకొండో రోజు ఆ ప్రేక్షకుడు ఎందుకు వస్తాడు ప్రేక్షకుడు ఓటీటీకి ఎడిట్ అవుతాడు కనుక మనం ఆల్రెడీ ఆ తక్కిమ మీ వల్ల ఆంధ్రా డిస్ట్రిబ్యూట్ నష్టపోతారు ఆంధ్ర ఎగ్జిబోర్టులు నష్టపోతారు రాయలసీమ ఎగ్జిబోర్టులో డిస్ట్రిబోర్టులు నష్టపోతారు మీకు ఇక్కడ డిస్ట్రిబోర్డ్లు నష్టపోతారు కనుక మనం నిర్మాత నిజంగా నష్టపోతాడు కనుక ఇవన్నీ కూడా మీరు ఎవరిని అడిగి మీరు కన్నగా పెట్టుకున్నారు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వ్యతిరేకం కాబట్టి మీరు ఇమ్మీడియట్లీ దీన్ని వెనక్కి తీసుకొని రేపు పదిహేడో తారీఖు నుంచి పది రోజులు మాత్రమే కదా మిమ్మల్ని కష్టపడట్లేదు అని చెప్పట్ల మీకు బాధ ఉంది మాకు బాధ ఉంది నష్టపోతున్న నాలుగు నెలల నుంచి ఇబ్బందులు ఉన్నాయని మాకు తెలుసు కానీ ఈ పది రోజులు కూడా అదే కష్టం నాలుగు నెలలు పడ్డ కష్టం ఇంకో పది రోజులు అనుకోండి అది ఇరవై ఐదు నుంచి రంచండి ఇరవై ఐదు నుంచి మీరే ఓపెన్ చేస్తున్నారు కదా ఈ పది రోజులు ఎందుకు చేస్తున్నారు మీరు మా చిన్న సినిమా నిర్మాతలు ఇబ్బంది పెట్టడానికి కదా ఆ నిర్మాత ఆల్రెడీ లక్షలు పెట్టుకొని ఆల్రెడీ మరి సినిమా రిలీజ్ ప్లానింగ్ చేసుకున్నాడు కదా డిఎట్లో పేపర్ ఆడే వేసుకున్నాడు కదా మీరు సినిమా ఆపడం అనేది కరెక్ట్ కాదు ఆయన సినిమాలు వాళ్ళకి వాళ్ళకంత నష్టం అవుతుంది పెద్దదో చిన్నదో కొన్ని కోట్ల రూపాయలు నష్టం వద్దు కదా దయచేసి తరగతి నుంచి డియాటర్లు రన్ చేయాలా ఒకవేళ కానీ ఇన్ కేసు ఎవరైనా డియేటర్లు కానీ ఇలా కానీ వ్యతిరేకంగా మూస్తే వాళ్ళకి రేపు ఛాంబర్ కానీ కౌన్సిల్ కానీ సీరియస్ యాక్షన్ తీసుకోవాలా వాళ్ళ మీద రేపు ఫర్దర్ పెద్ద సినిమాలు కూడా నాన్ కోఆపరేషన్ పెట్టవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఒక నిర్మాతని బాధ పెట్టి ఒక నిర్మాత సంతోషపట్టని కాదు నిర్మాత అందరూ నిర్మాతే చిన్న సినిమా పెద్ద సినిమా ఆడితే పెద్ద సినిమా ఆడకపోతే చిన్న సినిమా అంతే రెండు ఆలోచించుకోవాలి కనుక ఆ నిర్మాతను కాపాడటానికి మనం వెన్ను కట్టాలి ఇలా ఇది ఇది మాత్రం చట్ట విరుద్ధం ఇదైతే చాంబర్ అనేది బస్ ఆ సడన్ మీరు తెలంగాణ అసోసియేషన్ బంద్ చేస్తానంటే తప్పు అనేది మాత్రం నేను చెప్తాను లైసెన్స్ కూడా విరుద్ధం ఇది అంటే ఒక నోటీస్ పీరియడ్ అనేది ప్రొడ్యూసర్కి ఉండాల్సిన అవసరం ఉంది కంటెంట్ను రెడీ చేసుకోవడానికి థర్టీ డేస్ బిఫోర్ నోటీస్ ఇచ్చి మీరు ఎందుకు చేస్తున్నారు ఏంటి దేనివల్ల కారణం అని మొత్తం చెప్పిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లు కూడా దానికి మొత్తం అధ్యయనం చేసి ఈ వన్ మంత్ మేమందరికీ కూడా ఎగ్జిబ్యూటర్ నిర్మాతలు చెప్తాం బాబు పలానాలు ఎంత అవసరం ఉందంటే ఈ అవసరంలో వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి మీరు ఎవరు కంటెంట్ రెడీ చేసుకోవద్దు దాని తర్వాత రెడీ చేసుకొని చెప్తాం ఇప్పుడు మీరు ఇవాళ పదిహేనో తారీఖు మీరు చెప్తే మేము ఎవరికి కంటెంట్ చెప్పాలి ఆల్రెడీ పబ్లిసిటీ ప్రింట్ అయిపోయి వాల్పోస్ట్ వెళ్ళిపోయి పేపర్లు పడిపోయి వాళ్ళకి మేము ఎలాగో ఆపమని చెప్తాం అలాగని పని ఆపకపోతే ఆంధ్ర తెలంగాణ ఆంధ్రా సీడియో రిలీజ్ చేసి తెలంగాణ ఆపలేరు కదా అలాగే నష్టం వస్తుంది కదా నిర్మాతకి ఒక్కసారి మనం మీరు ఎందుకు పెద్ద మనసులో ఆలోచించట్లేదు మొత్తం ఎంటైర్ ఇండస్ట్రీ ఆగిపోతే మనం ఆగిపోవచ్చు కనుక మీ ఒక్కరికే కరెక్ట్గా మీ ఒక్కరి నిర్ణయం తీసుకోవడం ఎవరు అడగకుండా తీసుకోవడం దాన్ని కరెక్ట్గా తెలంగాణ ఛాంబర్కి సునీల్ గారు ప్రెసిడెంట్ శిరీష్ గారు ఉన్నారు దిల్ రాజు గారు ఉన్నారు తెలంగాణలో మరి వీళ్ళందరూ ఉంటుండగా ఎందుకు ఈ తప్పుడు సమాచారం వెళ్ళింది ఎందుకు ఈ విధంగా చేస్తా వాళ్ళను కూడా కాదని ఎగ్జిబోట్లు వెళ్ళారా అనేది నాకు డౌట్ ఉంది లేకపోతే దీని వెనకాల మా సునీల్ గారి అందరూ ఉన్నారా ఇది కావాలని ఏమైనా చేస్తున్నారు నష్టం లేదు లేకపోతే చాలా గొప్పగా ఉన్నారు నేను అనట్లే ఆంధ్రప్రదేశ్ సిడేట్ తెలంగాణ అందరూ నా నష్టంలోనే ఉన్నాం ఎగ్జిబోటర్లమే నేనే మీకు అవార్డు ఇవ్వట్ల కాకపోతే సడన్ నిర్మాత కూడా నష్టపెట్టడం కరెక్ట్ కాదు మనం నష్టపోతున్నాం వాళ్ళని కూడా నష్టపో పది రోజులు అనేది కరెక్ట్ కాదు మనం పది రోజులు ముహూర్తం ఏంటి ఒక నెల రోజు మూసేద్దాం అది బాగుంటుంది పది రోజులు మూసేద్దాం మీ నాలుగు నెలలు మనం నష్టాలు భరించాం కదా మరి మరి జూన్ ఇరవై ఏడు దాకా మనం కలికే సినిమా లేదు కదా అప్పుడు కలికే సినిమా వేద్దామా మరి రెడీ రండి రేపే పడదాం ఎమర్జెన్సీ మీటింగు కలికి వేసిన తర్వాత మళ్ళీ మూసేద్దాం ఓజీ వేద్దాం పుష్ప వేద్దాం దేవరా చేద్దాం మూసేద్దాం మళ్ళీ పండక్ వేద్దాం అప్పుడు క్లారిటీ వస్తుంది ఆహా మాకు ఈ పెద్ద సినిమాలకి థియేటర్లు ఓపెన్ చేస్తారు మోస్తారు కాబట్టి తెర ఎత్తు తెరదించి అంటారు కదా మన పల్లెటూరులో ఆ పరిస్థితి సోలుంటారు రెండు షోలు వేస్తారు రెండు సోలు బంద్ ఆ పరిస్థితి మనం తీసుకొద్దామంటే రెడీ ఇంకా అంతేకాదు అప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు చిన్న సినిమా నిర్మాతలు కూడా ఆహా ఇదా ఇదా అనుకుంటారు మీరు ఏది క్లారిటీ లేకుండా ది సడన్ ముయ్యడం అనేది కరెక్ట్ కాదు సో ఇది సడన్గా నిర్ణయం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఏకపక్షంగా ఈ నిర్ణయం అనేది తీసుకోబడింది దీని మీద అందరూ కలిసి కూర్చుని ఒక నిర్ణయం తీసుకుని ఒక నోటీస్ పీరియడ్ ఉంటే కనుక బాగుండేది లాస్ అనేది ఉంది కాదంటలేదు బట్ ఈ విషయం మీద అందరూ కలిసి కూర్చుని చర్చించాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు నిర్మాత నట్ కుమార్ కెమెరామెన్ అజయ్తో సుజన్ ఏబిఎన్